అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఉచితాలకి కులాలకి ఓటుకి అదే నోటుకి ఓటు అమ్ముకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మన దయాది దేశం, వాస్తవంగా చెప్పాలంటే మన సోదరులే, మన దయాది దేశం పాకిస్తానే మీకు ఒక చక్కని ఉదాహరణ. ఎంత ఈరోజు ఆ దేశ ప్రజలు గేట్లు ఎత్తితే పారిపోతారు, అంతే. వీసా ఇస్తే ఎవరన్నా ఒక వీసా కానీ ఓకే రాండి అంటే ఆ కజకిస్తాను, ఆ పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్న కంట్రీస్, వీసా కానీ అప్రూవల్ చేస్తే పారిపోతారు ఆ దేశం నుంచి. అలాంటి విపత్కర పరిస్థితిలో ఆ దేశ ప్రజలు ఈరోజు దిగజారిపోయారు. ఆ కాపాడండి దేవుడా అని చెప్పి చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారు అన్నమాట. 1961 నాటికి మీకు అందరికీ తెలుసో తెలియదో కానీ ఇది వాస్తవం. 1961 నాటికి పాకిస్తాన్ అభివృద్ధి చెందుతున్న దేశం మనకంటే కూడా, భారతదేశానికంటే 22% అధిక వృద్ధి రేటు కలిగినటువంటి దేశం. మరి ఎందుకు ఈరోజు ఆ దేశానికి అంత దుస్థితి వచ్చింది అంటే, కేవలం అధికార దాహం, కులపిచ్చి, మతపిచ్చి, ప్రాంతీయ విద్వేషం, ఇవన్నీ కలగలిపి ఈరోజు పాకిస్తాన్ని ప్రపంచంలోనే ఒక దోషిగా నిలబెట్టింది. ఎవడు కూడా పాకిస్తాన్ పరిస్థితి చూసి ఎగతాళి చేస్తున్నారు, తుమ్మి బతుకులని అంటున్నారు కానీ అయ్యో దెబ్బతిన్నారు. మన శ్రీలంక కూడా దివాలా తీసింది. చాలామంది అయ్యో దెబ్బతిన్నారే, అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఏదో తోచిన సహాయం చేశారు. కానీ పాకిస్తాన్కి ఈరోజు పరిస్థితి ఏంటంటే, కూర బయటకనే పరిస్థితికి వచ్చేసారు. ప్రజలు మాత్రం దయనీయ పరిస్థితిలోకి వచ్చేసారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే, అధికార దాహం, ప్రతిపక్షాల అణిచివేత. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనకంటే ముందు శాటిలైట్ ప్రయోగించారు వాళ్ళు, మనకంటే ముందు టెలికమ్యూనికేషన్ డెవలప్ చేశారు, మనకంటే ముందు ఐటీని, అసలుకి ఎంత అంటే 1961 నాటికే వాళ్ళు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. కానీ చివరికి ఏమైంది ఆ దేశం? కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తాను వినండి. 1961 నాటికి పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలి. మరి ఎలా పడగొట్టాలి? ప్రజలు ఇనే పరిస్థితిలో లేరు. ఏం బాగుంది కదా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, మనం గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాం అనేది ప్రజల భావన. మరి ప్రజల్ని ఎలా లొంగ తీసుకోవాలి, ఎలా తమ వైపు తిప్పుకోవాలి అంటే, వాళ్ళకి దొరికినటువంటి ఏకైక మార్గం సంక్షేమాలు. ఆ సంక్షేమాలు ఏ స్థాయిలో ఉండేదంటే, ముడ్డి కూడా మీరు కడుక్కోబడలేదు. వాస్తవం ఇది, మీరు నవ్వుకున్నా ఏమైనా కానివ్వండి, ముడ్డి కూడా మీరు కడుక్కోబడలే. ప్రభుత్వం వచ్చి ఉదయాన్నే మీ బాత్రూంలన్నీ కడిగిపోద్ది అనే స్థాయికి వచ్చేసింది. అప్పుడు అధికార మార్పు జరిగింది. మరి గద్దెనికుడు ఏం చేశాడు? మళ్ళీ అవతల పార్టీ మళ్ళీ ఇంకేమన్నా సంక్షేమాలు పెడతామో అని చెప్పి వాడి మీద అక్రమ కేసులు పెట్టి దిగజార్చి వాడిని జైల్లో వేసి వీలైతే ఉరిశిక్ష కూడా వేసేసారు. ఇప్పుడు చూడండి, మీరు అధికారాన్ని దిగటంతో, అధికార మార్పు జరగటంతో ఆ ప్రధానులు కానీ మంత్రులు కానీ మొత్తం జైల్లో ఉంటారు పాకిస్తాన్లో. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. మరి నవాజ్ షరీఫ్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? జైలుకి పోయారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమందిని చంపేశారు. ఎందుకని? ఒక్కసారి అధికారంలోకి ఎక్కితే ఇంక ఏ రాజకీయ పార్టీ ఇక్కడ ఉండకూడదు అనేటటువంటి దుర్బుద్ధి. చివరికి అప్పులు పాలైపోయారు. ఈరోజు ప్రపంచాన్ని అడకదినే కాడకు వచ్చేసారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, మొన్న ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్కి తమ సైనికుల్ని కిరాయికి పంపించారు. అత్యంత దారుణమైన విషయం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా ఈ ఉచితాలకి డబ్బులు ఇస్తే ఓటేయటము, ఒక కులానికో ఒక ప్రాంతానికో లొంగిపోయి ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు మన వ్యవస్థలని మనం తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. మన పోలీసులు తీసుకుపోయి రోడ్ల మీద లారీ లాపి డబ్బులు దండుకోవాలనే పరిస్థితికి మనం దిగజారాల్సి వస్తుంది. విచక్షణ. ఈ దేశం చాలా గొప్పది, ఈ రాజ్యాంగం చాలా గొప్పది, ఈ దేశ ప్రజలు అంతకంటే గొప్పవాళ్ళు. భిన్నత్వంలో ఏకత్వం. ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకటి తోడుంటాడు. కాబట్టి ఏంటంటే, ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి మీరు బానిసలు కావద్దు, బలి కావద్దు. ఎవడికో ఏదో కష్టం వచ్చింది, ఎవడో చేసిన తప్పుకు జైల్లోకి పోయాడు,
ఎవడో ఏదో జరిగిందని వాడు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నేను గద్దెని ఎక్కుతాను, మీకు ఇదిగో ఈ సంక్షేమం ఇస్తాను, మీకు ఇది ఇస్తాను అది ఇస్తానంటే మీరు అంత ఈజీగా తీసుకోవద్దు. ఎవడమ్మా మొగుడు సొత్తు తీసుకొచ్చి ప్రజలకు పంచడు. ప్రభుత్వం కాడుండే డబ్బు అంటే కష్టపడి సంపాదించి ఏదైతే పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడతారో ఆ డబ్బు తీసుకొచ్చి మీకు పంచుతారు, లేదా అప్పులు చేసి పంచుతారు. ఆ అప్పులు కట్టాల్సింది కూడా మనమే, అంతేగాని ఇంకెవడు కట్టడు. ఒకవేళ ఈ రాష్ట్రము దివాలా తీసేస్తే పక్క రాష్ట్రం వాడు వచ్చి కడతాడు, కానీ ఇంకెవడో వచ్చి కట్టడు. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఏదో ఉచితాలు ఇస్తాము, లేకపోతే నువ్వు నా కులమోడువు కాబట్టి నాకు చేయాలి, నా మతమోడువు కాబట్టి నాకు చేయాలి, నా ప్రాంతమోడువు కాబట్టి నాకు చేయాలి, ఇలాంటి మాటలకి దయచేసి లొంగొద్దు. నిలదీసి అడగండి, నువ్వు ఏం చేయగలవు, నీకేదో జరిగిందని మేము ఓటేయం, నువ్వు ఏం చేస్తావు ఈ రాష్ట్రానికి, రాష్ట్రానికి నీకు కాదు ఈ దేశానికి ఏం చేస్తావు అనేది నిలదీసి అడగండి. అడిగినప్పుడు మాత్రమే మీకు సమాధానం వస్తుంది. విధి విధానాలు లేనటువంటి, భవిష్యత్తు కార్యాచరణ లేనటువంటి రాజకీయ పార్టీని ఎప్పుడు కూడా విశ్వసించకండి. ప్రతిపక్షాలు గొంతు నొక్కాలి, అరెస్టులు చేయాలి, బొకలో పెట్టాలి అనే వాళ్ళను కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మొద్దు. మీకు డైరెక్ట్గా మీ కంటికి కనిపిస్తుంది పాకిస్తాను, దీన్ని మీరు చూడండి. అలాంటి బతుకులే మనకు కావాలి అనుకుంటే రాజకీయ ప్రత్యర్థుల్ని హింసించే వాళ్ళని మీరు సమర్థించండి. ఈరోజు రాజకీయ పార్టీలు బాగున్నారో లేదో తర్వాత విషయం, ఆ దేశంలో వెళ్ళిపోయారు, పారిపోయారు, ఇంకొక పార్టీ పెట్టే పరిస్థితి లేదు, ప్రజల తరపున పోరాడే పరిస్థితి లేదు, ప్రజలకి స్వేచ్ఛ లేదు, ఎవరు చెప్పుకుంటారు వాళ్ళ తరపున ఎవరు పోరాడతారు. చిన్న చిన్న కేసులు, ఇమ్రాన్ ఖాన్ మీద ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా ఆ దేశ మాజీ ప్రధాని, ఆయన మీద పెట్టిన కేసు ఏందనుకుంటారు, ఆయనకి ఎవరో ప్రపంచంలో ఇచ్చిన గిఫ్ట్లు ఆయన అమ్ముకున్నాడంట. ఎంత సిల్లీ కేసు అది, గిఫ్ట్లు మహా అయితే ఎంత ఉంటాయి, ఎంత కాస్ట్ గిఫ్ట్లు ఇస్తారు, ఆయనకి ఇచ్చిన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్లు అమ్ముకుంటే దాని మీద కేసు పెట్టేశారు. మీకు ఇంకా ఇంకొక విషయం చెప్తా, అదుస్ సలాం అనే అతను పాకిస్తాన్కి శాస్త్ర సాంకేతిక రంగానికి ఆయువు పోసిన అతను, చివరికి ఆయన ఏం చేశారు, నువ్వు మా కులం కాదు అని చెప్పి తరిమేశారు 1961 ప్రాంతంలోనే. అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆయన ఇంగ్లాండ్కి పోయి నోబెల్ అవార్డు కొట్టాడు. ఆయన పాపం ఎక్కడెక్కడో చదివి నా దేశానికి సేవ చేయాలని పాకిస్తాన్కి వస్తే చివరికి ఆయన్ని నువ్వు మా కులం కాదని చెప్పి బయటికి పంపించేశారు. దయచేసి కులం పక్కన పెట్టండి. కులం అనేది మనం సర్టిఫికేట్లో రాసుకోవడానికో రిజర్వేషన్ల కోసం మాత్రమే. ఇలాంటి విషయాల్లో కులాన్ని కానీ ప్రయోగిస్తే మన బతుకులు అలా తయారవుతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను ఏ రాజకీయ పార్టీనో ఎవరినో లేకపోతే ప్రభుత్వాన్నో ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు కాదు, కేవలం నేను నాకు తెలిసినటువంటి నాలెడ్జ్. మీరు కూడా సెర్చ్ చేసుకోండి, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.